వినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుకు చుక్కెదురైంది. ఎన్నికల ప్రచారం కోసం బోర్గంపాడు మండలం రెడ్డిపాలెం గ్రామానికి వెళ్లగా ప్రజలు ఎదురు తిరిగారు. ఈ రోజు రెడ్డిపాలెంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా రేగా కాంతారావు ఆ గ్రామానికి వెళ్లారు. ఈ క్రమంలో ఆయనను గ్రామస్తులు, అఖిలపక్ష నేతలు అడ్డుకుని నిలదీశారు. మొన్నటి ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేయమని చెప్పి ఇప్పుడేమో కారు గుర్తుకు ఓటు వేయమని చెప్పడమేంటని ఎమ్మెల్యేతో వాగ్వాదానికి దిగారు. అసలు నీవు ఏం చేశావని ఓట్లు అడగటానికి వచ్చావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో ఎమ్మెల్యే అనుచరులకు, గ్రామస్తులకు మధ్య కొద్దిపాటి ఘర్షణ జరిగింది. అయినా గ్రామస్తులు తగ్గకపోవడంతో చేసేదేమీ లేక ఎమ్మెల్యే రేగా అక్కడి నుంచి వెనుదిరిగారు. నిన్న ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియకు నియోజకవర్గంలోని ఓ గ్రామంలో చుక్కెదురైంది. స్థానిక ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఆమెపై కొందరు రాళ్లదాడికి దిగారు. దీంతో షాక్ తిన్న హరిప్రియ ప్రచారం చేయకుండానే వెనుదిరగాల్సి వచ్చింది. ఇటీవల ఆమె పార్టీ మారటంపై కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అసహనంగా ఉన్నారు. హరిప్రియను అడ్డుకోవడంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ శ్రేణుల మధ్య ఘర్షణ జరిగింది. పరస్పరం రాళ్లదాడి చేసుకోవడంతో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అన్నా శ్రీనన్న